शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో నేను కొన్ని తేదీలు చెప్తానండి। ఈ తేదీలలో గనుక పుట్టిన అమ్మాయిలు మీ ఇంటి కోడలుగా వచ్చినప్పుడు వాళ్ళ కంటి నుండి కంట నీరు కనుక ఆ ఇంట్లో పెట్టినట్టయితే ఆ ఇల్లు సర్వనాశనం అయిపోవడం జరుగుతుంది। అంటే దాంతోపాటు మీ ఆస్తి ఆదిరైపోక తప్పదు। దయచేసి నేను చెప్పినట్టుగా మీరు గమనించండి। ఒకసారి నేను చెప్పినట్టుగా జరుగుతుందా లేదా కూడా చూసుకోండి। ఎప్పుడూ వాళ్ళను సంతోషపెట్టాలి కానీ దుఃఖానికి దూరం చేయాలి వాళ్ళని। ఎందుకంటే ఆ బ్రహ్మ వాళ్ళ నుదుట మీద అలా రాశాడు, అమ్మా నీ యొక్క నుదుటి రాత మీద ఏం రాశారంటే, నువ్వు ఎప్పుడైనా కూడా సంతోషంగా ఉన్న ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు పెరుగుతాయి, అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే ఆ ఇంట్లో కంటనీరు పెడతావో ఆ ఇల్లు ఉన్నటువంటి ఆస్తి తుడిచిపెట్టుకోపోతుంది అని చెప్పేసి ఆ బ్రహ్మ వరంలో పుట్టిన వాళ్ళు ఈ యొక్క తేదీలో వాళ్ళు ఎవరంటే 6/15/24, 9/18/27, 3/20/21/12, తర్వాత 30వ తేదీలలో పుట్టినవారు, 8/17/26వ తేదీలలో పుట్టినవారు, 2/20/29 ఈ తేదీలలో 11వ తేదీలో పుట్టినవారు, మరియు 1/10/19/28వ తేదీలలో పుట్టిన వారికి ఈ యొక్క బ్రహ్మ అది వరం ఇచ్చినట్టుగా మనకు శాస్త్ర పురాణాలు తెలియజేస్తున్నాయి। అంటే ఇక్కడ కొన్ని విధాలుగా చెప్పినప్పుడు మనం ఇక్కడ కొన్ని తేదీలకు అధిపతులు ఉంటారు। ఇప్పుడు 6 నెంబర్ ఉంది, 6 నెంబర్కి అధిపతి ఎవరండి, శుక్రుడు। అదేవిధంగా ఇక్కడ 9వ నెంబర్కి అధిపతి ఎవరండి, ఇక్కడ 9 కుజుడు, ఆ తర్వాత ధనస్సు అంటే ఇక్కడ 3వ నెంబర్కి అధిపతి గురువు, తర్వాత 8వ నెంబర్కి అధిపతి శని, 2వ నెంబర్కి అధిపతి చంద్రుడు, మరి 1వ నెంబర్కి అధిపతి రవి। ఇవన్నీ కూడా పురాతన గ్రంథాలలో కూడా లిఖించబడి ఉన్నాయి, అతి పురాతనమైన స్థలపత్ర గ్రంథాలేమే కానీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారమే కానీ న్యూమరాలజీ పరంగా కానీ ఇవన్నీ కూడా సంఖ్యాశాస్త్ర పరంగా కూడా వీటి పవర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి। ఇలాంటి వాళ్ళు ఇంట్లో కనుక అడుగుపెట్టి వాళ్ళ తవరింట్లో కనుక వాళ్ళ కంటనీరు కనుక పెట్టినట్టయితే ఆ ఇంట్లో ఆస్తి అనేది కూడా ఆవిరైపోయి నానా తంటాలు పడుతూ జీవితం అనేది కూడా విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జన సుఖినో భవంతు।